నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో రాష్ట్ర ఆడిట్ అధికారుల బృందం విస్తృత తనిఖీలు చేశారు. 2014 నుండి 2024 వరకు 10 సంవత్సరాల రికార్డులను పరిశీలించారు. దుర్కి సోమలింగాల దేవస్థానం వద్ద పోచారం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మాజీ శాసనసభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇందల్వై గ్రామ సమీపాన అటవీ ప్రాంతంలో కొన్ని సంవత్సరాల క్రితం వెలిసిన శ్రీ రాజరాజేశ్వర స్వామి శివాలయం శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకుంటూ అటవీ ప్రాంతంలో వెలిసిన స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ ఎత్తున మహిళలు, ప్రజలు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నందిపేట్ కేదారేశ్వర ఆలయంలో అన్నదానం బొట్టు పెట్టి భక్తులకు ఆశీర్వాదం చేస్తున్న భంగిరాములు మహారాజ్ నందిపేట్ సాంబయ్య గుడి, బ్రహ్మంగారి గుడి, నందిగుడి వద్ద అన్నదానం నిర్వహించారు. మెండోరా మండలం పోచంపాడులోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద ఈరోజు స్నానానికి వెళ్లి మాక్లూర్ మండలం గుత్వ గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు గల్లంతయ్యారు. ముక్కాల్లోని పడి లేచిన మర్రి చెట్టు శివాలయం వద్ద మాజీ మంత్రి బోదరి శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హామ్దాన్, పాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంటర్ సునీల్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు గంగాధర్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని మహాశివరాత్రి పండుగ వేడుకలను శివరామ మందిరం ఆలయంలో ఉదయం నుండి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, హారతులు, పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో వస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.